రాష్ట్రం ఫలించింది, మా గవర్నమెంట్ వచ్చింది, మా జగన్ బాబు ముఖ్యమంత్రి అయ్యారు, అలాగే ధర్మ పరిపాలన సాగుతూ ఉంది, మంచి పరిపాలన ప్రజలకు అందుతూ ఉంది. మంత్రివర్గం నుంచి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అన్ని వర్గాలను కూడా ఆకట్టుకుంటున్నాయి. సమన్యాయం, అక్కడ కులం లేదు, మతం లేదు. అదేవిధంగా అసలు అపోజిషన్ పార్టీ కూడా ఆలోచించట్లేదు. ఆయన రేపు గ్రామస్థాయి కమిటీల్లో కూడా ఏ పార్టీ అని చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇవ్వమని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఇదే నిజమైన పరిపాలన అంటే అన్ని వర్గాలకు న్యాయం చేసి, ముఖ్యంగా ఈ రాష్ట్రం, ఈ ప్రజల్లో జనాభాలో 80% అధికంగా పేద వర్గాలు ఉన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఈ వర్గాలన్నిటికీ కూడా ఎంత న్యాయం అంటే, ముగ్గురికి కూడా ఆయన డీసీఎంలు అంటే డిప్యూటీ సీఎం ఇచ్చారు. అది నిజంగా అసలు చరిత్రలో, రాజకీయ చరిత్రలోనే జరగలేదు అట్లాంటి నిర్ణయం అనేది. అది ఎస్టీకి ఇచ్చారు, ఎస్సీకి ఇచ్చారు, ఇంత సమన్యాయం, ముఖ్యంగా పేద వర్గాలు. సమన్యాయం అంటే మళ్ళీ ఓసీలకని కాదు, ఇక్కడ క్రింది వర్గాలకే ఎక్కువ న్యాయం చేశారు ఆయన. ఇంతవరకు మేము కలవలేదు ఆయన్ని. కలవకపోయిన మాకు ఎంత ఆనందంగా ఉందంటే, మా ముఖ్యమంత్రి గర్వంగా చెప్పుకుంటున్నాం మేము, మేము కలిసినా కలవకపోయినా మా జగన్ బాబు ప్రజలందరికీ న్యాయం చేసి ఏ హామీలు అయితే ఆయన ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఆశా వర్కర్ల దగ్గర నుంచి, తర్వాత పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి, తర్వాత అంగన్వాడీ దగ్గర నుంచి, అన్ని వర్గాలకి రైతులు, తర్వాత విత్తనాల దగ్గర నుంచి ప్రతి నిర్ణయం వెనుక అతని శుద్ధి కనిపిస్తూ ఉంది. అతని మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, అతని మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, అతని మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్. ఆ విధంగా ప్రతి ఆఫీసరు, ప్రతి మంత్రి కార్యాలయంలో కూడా ఆ మేనిఫెస్టో ఆయన రాసి పెట్టడం అంటే అది ఉండాలి. ఆ చిత్తశుద్ధితో ఈ విధంగా మరి జగన్ బాబు పరిపాలన మొదలైంది. ఒక నెల అయింది, అయినా కూడా అందరి ప్రశంసలు ఎవ్వరూ కూడా విమర్శించలేని. దురదృష్టం ఏంటంటే, ఇళ్ళు బాగు చేస్తుంటే ఎలుకలు ఏడుస్తాయట. ఇళ్ళు చక్కగా అన్ని కన్నాలు పూడ్చి మరి సున్నాలు కొట్టి వాడిని శుభ్రం చేస్తూ ఉంటే ఎలుకలకు బాధ. ఎందుకంటే వాడికి కలుగే ఉండాలి, ఆ విధమైనటువంటి పనికిమాలిన చెత్త చెదారం అంతా తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాలి, అప్పుడే వాటికి ఆనందం. అదేవిధంగా ఈరోజు ప్రతిపక్షంలో కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా జగన్ బాబుని, అదేవిధంగా హోమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నారంటే వాళ్ళు కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి. 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా, కేవలం ఒక సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధానంలో రైతులందరి నోట్లో మట్టి కొట్టి పేద వర్గాలను పక్కన పెట్టి ఇంత దారుణంగా జరిగిన వాళ్ళు ఈరోజు అసలు నైతికంగా విమర్శించడానికి ఏమాత్రం హక్కుందో వాళ్ళు ఆత్మవిమర్శ చేసి చూసుకోవాలి, నేర్చుకోమనండి. మీ 40 ఏళ్ల సీనియారిటీ కాదు, మా బాబు జగన్ బాబు 1 సంవత్సరంలో మీకు ఎటువంటి మార్పులు చూపిస్తాడో, ఆంధ్ర రాష్ట్రంలో ఎంత పరుగులు పెట్టిస్తాడో మీరు చూసి నేర్చుకోవాలా. అందువల్ల మీ కొడుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడించుకోండి. లోకేష్ ఎంత మాట్లాడితే ఆ పార్టీ అంత భ్రష్టుపెట్టిపోతూ ఉంది. వాళ్ళకి ఇదే పని, మహిళల మీద నిందలేయటం. ఆ లోకేష్కి వచ్చినటువంటి రాజకీయం అదే. అంతకుమించి అతనికి ఓనమాలు కూడా రావు అతనికి. కనుక ఈ నీచమైన, ఈ భ్రష్టమైనటువంటి ఆ సంస్కృతిని అతను మానుకోకపోతే కనీసం ఇప్పుడున్న స్థానం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు దక్కదనేటువంటి విషయాన్ని చాలా చాలా సీరియస్గా భగవంతుడి సాక్షిగా చెప్తా ఉన్నాను. ఇప్పటికే భ్రష్టుపెట్టారు, మా అందరినీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసి ఇప్పుడు కూడా అదే మొదలు పెట్టారు. కనుక లోకేష్ని ఎంత పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ బాగుపడుతుందని కఠినంగా చెప్తున్నాను. ఇంకొకసారి లోకేష్ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఎంత నేను రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా నేను చర్యలు ఉంటాయో నేను ఇప్పుడైతే చెప్పలేను. కానీ చాలా నీచాతి నీచంగా దిగజారిపోయిన అతని రాజకీయాన్ని పక్కన పెట్టమని చంద్రబాబు నాయుడు నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను.